జగన్ పాలనంతా బాదుడే బాదుడు అనే కార్యక్రమం మంగళవారం ఉప్పాడ కొత్తపల్లి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మరియు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ అధ్యక్షతన నిర్వహించారు. ఆయన గ్రామములో ప్రతి ఇంటికి వెళ్లి కొవ్వొత్తులు అగ్గిపెట్టెలు మరియు బాదుడే బాదుడు కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం వర్మ మాట్లాడుతూ తాము అధికారంలో ఉండగా ఉప్పాడ గ్రామాన్ని సుమారు 12 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం కష్టపడి తీసుకొచ్చిన మినీ హార్బర్ ప్రాజెక్టుకు వైసీపీ నాయకులు తీసుకొచ్చినట్లు శంకుస్థాపన చేయడం సిగ్గుచేట అన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం విపరీతంగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచి రాష్ట్ర ప్రజలంతా పస్తులుండేలా చేశారని, జగన్ తన సొంత లాభం కోసం అధిక రేట్లకు కరెంటు కొంటూ ప్రజలపై భారం మోపుతున్నారని, మండు వేసవిలో ఒక పక్క విద్యుత్ కోత మరోపక్క బిల్లుల మూతతో పేదవాడు ఉక్కిరి బిక్కిరి అవుతుంటే వైసీపీ ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరించడం దురదృష్టకరమని అన్నారు. పెంచిన విద్యుత్ ధరలు తక్షణమే తగ్గించాలని, లేకుంటే తెలుగుదేశం పార్టీ తరపున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అనిశెట్టి సత్యానందరెడ్డి, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ చోడిపల్లి ప్రసాద్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ గ్రామాన్ని 12 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం. మరలా 2 కోట్ల రూపాయల నిధులు అప్పచెప్పి మేము దిగిపోవడం జరిగింది. ఇక్కడ మరి హార్బర్ ఒకటి తెచ్చాం. మరి హార్బర్ కూడా మా ఏంలోనే వచ్చింది, టెండర్ రావడం జరిగింది. శంకుస్థాపన వాళ్ళు చేశారు, కష్టం అంతా తెలుగుదేశం పార్టీ. అలాగే తుఫాన్ షెల్టర్ మల్టీపర్పస్ హాల్ ఒకటి 4 కోట్లు ఇచ్చాం. ఉప్పాడికి చాలా కార్యక్రమాలు చేశాం. ఆయిల్ సబ్సిడీ సంబంధించి 1000 కార్డులు ఇచ్చాం. ఈవేళ పెరిగిన ధరలు, విద్యుత్ ధరలు, ఇంటి పన్నులు, కుళాయి పన్నులు, ఆర్టీసీ పన్నులు, గ్యాసు, నూనె, నిత్యావసర ధరలు అన్నీ పెరిగి సంవత్సరానికి 30,000 తిరిగి ప్రభుత్వాన్ని కట్టే పరిస్థితి పేదవాళ్ళు. ఏదో అమ్మఒడి ఒకటి వేస్తారా అంటున్నారు, అది నానబుడ్డిగా అయిపోతుంది. ఈవేళ బ్యాన్ పీరియడ్ డబ్బులు కూడా, ఎవరికైతే అమ్మఒడి వస్తుందో వాళ్ళకి బ్యాన్ పీరియడ్ డబ్బులు లేవు. ఎవరికైతే వేరే పథకాలు అమలు ఉన్నాయో వాళ్ళకి బ్యాన్ పీరియడ్ డబ్బులు లేవు. ఈ పద్ధతిలో వైఎస్ఆర్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బ్యాన్ పీరియడ్లో అటువంటి రూల్స్ ఏమీ లేవు. ఆయిల్ కార్డులు ఇచ్చాం 1000 కార్డులు, అలాగే హార్బర్ తెచ్చాం, గ్రామం అంతా సిమెంట్ రోడ్లు వేసాం, ఈ విధంగా అభివృద్ధి చేశాం. ప్రజలందరూ బోట్లు ఇచ్చాం, వలలు ఇచ్చాం, సేఫ్టీ ఎక్విప్మెంట్ ఇచ్చాం, ఇన్ని రకాల సదుపాయాలు ఫిషర్మెన్ కల్పించాం. ఈవేళ సబ్సిడీ మీద ఇచ్చి బోట్లు కానీ, వలలు కానీ, సేఫ్టీ ఎక్విప్మెంట్ కానీ ఏవి కానీ లేవు. ఈవేళ